హై ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఆఫ్టర్నూన్ నుండి నా వర్క్ అంతా ఇలా అయిపోతుందండి చాలా లేట్ అయిపోయింది వర్క్ అది చేయడం చలి పెడుతుంది అసలు లేవడానికి అసలు ఓపిక లేదు ఇంకా ఆఫ్టర్నూన్ కూడా కొంచెం పడుకోవాలన్నట్టుగానే ఉందనమాట అంత బద్దకంగా ఉంది చలి బాగా పెడుతుంది అనమాట వర్షం అయితే ఈ మూడు నాలుగు రోజుల నుంచి ఒకటే వర్షం పడుతుంది అయితే ఇంకా రైస్ అయితే కడిగి పెట్టాను అనమాట ఇంకా పాలకూర అయితే కట్ చేసి పెట్టుకున్నాను పొద్దున టిఫిన్ అయితే అయిపోయింది ఈ ఆఫ్టర్నూన్ నుంచి కాబట్టి ఆఫ్టర్నూన్ నుండి ఇంకా లంచ్ ప్రిపరేషన్ చేద్దామని చెప్పేసి ట్వెల్వ్కి అట్లా స్టార్ట్ చేశారనమాట ఏం లేదు ఈరోజు సింపుల్గా పొద్దున అయితే దొండకాయ టమాటా చేశాను గట్క వేసాను తర్వాత పాస్తా చేశాను అనమాట గటక దొండకాయ టమాటా అయితే మా ఆయనకి డ్యూటీకి పెట్టించాను ఆ తర్వాత ఇంకా ఇంకా టిఫిన్ అయితే మేము పాస్తా తినేసాం అనమాట ఇంకా తర్వాత లంచ్ ప్రిపరేషన్ చేస్తున్నాను రైస్ ఆల్రెడీ కడిగి పెట్టాను కదా ఇప్పుడైతే పప్పు వస్తున్నాను పప్పు పాలకూర వేద్దామని చెప్పేసి పప్పు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా కందిపప్పు అందులోకి కొంచెం శనగపప్పు వేసినామంటే మనం రెస్టారెంట్ స్టైల్లో పప్పు అయితే సూపర్గా వచ్చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇలాగనక మనం చేసుకున్నట్లయితే మనము కందిపప్పు అలాగే శనగపప్పు పప్పు వేసుకోవాలి అందులోకి కొంచెం పులుపు కావాలంటే చిదపట్టు కొంచెం వేసుకుంటే బాగుంటుంది లేకపోతే అవసరం లేదంటే ఇంకా అట్లనే మనము పప్పు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను పాలకూర అంతా కడిగేసాను అలాగే పప్పు గిట్లా కడిగేస్తున్నాను అనమాట ఇంకా పప్పు అందులోకి అయితే కొంచెం పచ్చిమిరపకాయల కారం అయితే ఆల్రెడీ నేను మిక్సర్ జార్లో మిక్సీ పట్టి పెట్టుకుంటానన్నమాట ఇంకా ఒకేసారి మనము చేసి పెట్టుకున్నామంటే ఇంకా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు తక్కువ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఒక డబ్బాలో అయితే వేసి పెట్టుకుంటాను కారం అయితే ఈ పప్పు అయితే కడిగాను ఇంకా తర్వాత అందులోకైతే ఇంకా పచ్చిమిరపకాయల కారం అయితే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట పచ్చిమిరపకాయల కారం అయితే తీసుకొచ్చాను ఇంకా తర్వాత ఇంకా ఇందులో వేయాల్సిన వేసేసి అలాగే కొంచెం మంచి వాటర్ గిన్నె పట్టేసి అందులోకైతే వేస్తే ఇంకా పప్పు అయితే రెడీ అవుతుంటుంది చెప్పాను కదా కారం డబ్బా తీసుకొచ్చాడు పెట్టాను ఒక ప్లాస్టిక్ డబ్బాలో నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను స్టీల్ డబ్బాలో అయితే కొంచెం జింగు వచ్చినట్టు అవుతుంది అనమాట ఉప్పు కలిపి మనము కారం మిక్సీ బట్టి పెట్టుకుంటాం కదా అందుకోసమే అది ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి అలా కాకుండా ఇలా ప్లాస్టిక్ జామ్ డబ్బా ఉంటుంది కదా అది పడేయకుండా అలా చేస్తాను అనమాట ఇప్పుడైతే పాలకూర అయితే వాటర్లో కడిగేసి ఇంకా పప్పులో అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా అలాగే అందులో కొంచెం కారము ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అయితే ఆయిల్ అయితే ఎక్కువ పప్పులు అయితే వేయనమాట పోపు చేసినా కొంచెం లైట్గా ఆయిల్ వేసి మరీ పోపు చేస్తాను మరీ ఎక్కువ అయితే పోపు చేయను అనమాట ఆయిల్ ఎక్కువ వేసేసి ఇంకా పాస్తా కొంచెం అంత ఉంది మా ఆయన వచ్చినాక తింటాడని చెప్పేసి అక్కడ ఉన్న ఐదు బౌల్లోకి పెట్టి అలాగే ఉంచాను ఇంకా చిన్న బౌల్లో వేసి పెట్టచ్చు కదా అనుకుంటూ అనుకోవచ్చు కాకపోతే ఇంకా మళ్ళా అది ఇది అన్ని దోమడం ఎందుకని చెప్పేసి ఇంకొచ్చిన తర్వాత తిన్న తర్వాత దోమదాం తీ అని చెప్పేసి అలాగే ఉంచేసాను అనమాట ఇంకా ఈవినింగ్ ఎట్లయినా బాసాను మళ్ళీ దోమ్తాం కదా అప్పుడు తోమేటప్పుడు మళ్ళీ ఆ తోముకోవచ్చు అని చెప్పేసి అలాగే పెట్టేసాను అనమాట ఇప్పుడైతే మంచి వాటర్ అయితే పట్టి పెట్టుకుంటున్నాను ఇంకా పప్పులో పోయడానికి ఇంకా రైస్ కూడా అట్లాగే ఆన్ చేసుకుంటే రెండు ఒకేసారి అయిపోతాయి ఇంకా టువెల్వ్ థర్టీ వన్ వన్ థర్టీ వరకు తిందామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఇంకా థర్టీకి స్టార్ట్ చేస్తే వన్ వరకే అర్ధగంట సేపట్లో నాలంచు ప్రిపేర్ అయిపోతుంది ఇంకా తర్వాత వన్ థర్టీకి అట్లా తినేయచ్చు అని చెప్పేసి అట్లా ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా అందులోకి పప్పులోకి కొంచెం ఉప్పు అలాగే కారం ఇందులో చేసి పెట్టా అని చెప్పారు కదా కారం ఆ కారం అయితే అందులో వేసేసి కొంచెం పసుపు వేసేసి కుక్కర్ పెట్టేస్తే ఇంకా పప్పు అదే ఉడికిస్తుంది సాయంత్రం ఏమన్నా స్నాక్స్ ఏమైనా ఏమంటారు కదా ఎట్లయినా అని చెప్పేసి వీలైతే పప్పే వేసాను స్నాక్స్ వీలైతే పూరికి ఏమైనా చేయమన్నారు అనుకో ఈ పప్పు అయితే అవసరం వస్తుందని చెప్పేసి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఇది స్నాక్స్ తింటే ఇంకా నైట్ అయితే ఏం చేయాల్సిన అవసరం ఉండదు అనుకుంటా చూద్దాం ఏం జరుగుతుందో ఆ తర్వాత అందులోకైతే కొన్ని వాటర్ పోసేసి ఇంకా పసుపు గిన్నె కొంచెం వేసేసి అక్కడైతే కుక్కర్ అయితే ఇక ఆన్ చేసి పెడతాను అనమాట ఇంకా ఆయిల్ అయితే ఏం వేయట్లేదు కొంచెం కారం ఉప్పు పసుపు అవన్నీ కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ బాగా వచ్చేస్తుంది అనమాట ఇంక ఇప్పుడు స్టవ్ ఆన్ అయితే చేస్తున్నాను కుక్కర్ కూడా అలాగే ఆన్ చేసేస్తున్నాను ఇంకా విజిల్ పెట్టేసుకుంటే మనకు ఒక ఐదు పది నిమిషాలలో పప్పు రెడీ అయిపోద్ది ఆ తర్వాత పప్పు పబ్బెట్టేసుకొని ఇంకా తినేస్తే అయిపోతుంది ఇంకా చపాతి కూడా చేద్దాం అనుకున్నాను ఇంకా పప్పు ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఇంకేం చేస్తాం మళ్ళీ ఓపిక ఇట్లా లేదు అని చెప్పేసి మళ్ళీ వదిలేసాను అనమాట ఇంకా ఆ తర్వాత ఇంకా పప్ప అయితే సూపర్గా రెడీ అయింది మనం ఫంక్షన్ హాల్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అంత బాగా పప్పు అయితే టేస్ట్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా పప్పు అయితే రెడీ అయింది కదా అందులోకి అయితే పువ్వు పెట్టేసుకుందాం అని చెప్పేసి నేనైతే ఇంకా పోపు పెట్టుకోవడం కోసం ఇంకొక చిన్న ఇంకా అవన్నీ తీసి అందులో చిన్నగా కొంచమే ఆయిల్ పోస్తాను చెప్పాను కదా కొంచెమే ఆయిల్ పోసుకుంటాను మరీ ఎక్కువగా అయితే ఆయిల్ వేయను పప్పులోకి అయితే ఎక్కువేనా ఆయిల్ ఇంకా వేరే కూరలు అయితే ఎక్కువ అనుకుంటాం కదా అందులోకి అయితే ఆయిల్ అనమాట ఇవైతే తక్కువనే ఉంటాం కాబట్టి పప్పులోకి అయితే కొంచెం కారం తక్కువనే వేస్తాను జీలకర్ర ఆవాలు కొంచెం పసుపు కరివేపాకు అవన్నీ వేసేసి పోపు పెట్టేసి అనమాట ఇంకా అందులోకి ఎల్లిపాయలు అవన్నీ వేసుకోవచ్చు ఆల్రెడీ పప్పు టేస్ట్ ఉంది ఇంకా ఇవన్నీ పోపు ద్వారా ఏం టేస్ట్ ఎక్కువ ఏం రాదని చెప్పేసి మామూలుగా సింపుల్గా పోపు చేసేసా అనమాట ఇలా పప్పు రెడీ అయిపోయింది ఇంకా లంచ్ అయితే ఇంకా తినేయడమే ఆ తర్వాత ఈవినింగ్ చెప్పాను కదా స్నాక్స్ చేయమని అన్నారు ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం నేనైతే ఒక బేసన్ తీసుకొని అందులోకి కొంచెం వర్షం పడుతుంది కదా వేడి వేడిగా మిర్చీలు చేయమన్నారనమాట మిర్చీలు చేయడం కోసం వర్షం పడుతుంది కదా దానికోసం ఇప్పుడు నేను శనగపిండి ఒక బౌల్లోకి అయితే పోసుకుంటున్నాను ఇంత శనగపిండి పిండి అయితే పోసుకున్నాను కొంచెం కారం వేసుకున్నాను అందులో ఆల్రెడీ కారం ఉంటుంది కానీ కొంచెం వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం అయితే వేసుకున్నాను కొంచెం ధనియాల పిండి వేసుకున్నాను అలాగే ఉప్పు రుచికి తగినంత మనం కొంచెం వేసుకోవాలి ఉప్పు అయితే అలాగే కొంచెం ఓమ అందుకంటే మనకి ఒకవేళ కొంతమందికి మిర్చిలు తింటే అరగదే అనుకున్న వాళ్ళు కూడా ఇట్లా ఓం వేసుకున్నామంటే మంచిగా అరిగిపోద్ది అనమాట నేనైతే ఎక్కువగా ఓం వేసుకుంటే టేస్ట్ కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి ఓం వేసుకుంటాను అనమాట ఈ కారం ఉప్పు ఈ ఓమా ఆ ధనియాల పొడి అంతా వరకు మనం మంచిగా కలుపుకోవాలి ఫస్ట్ ఆ కలుపుకున్న తర్వాత ఇంకా మిర్చిలు అయితే మా పిల్లల్ని కట్ చేసి పెట్టమని చెప్పాను అనమాట ఇంకా ఆలోపు నేనైతే ఇది కలుపుకుంటానని చెప్పేసి అందులో కొంచెం అలమిల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుందని చెప్పేసి అల్లవాల్ పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే మనము కొంచెం కర్ర ఆడాలి మిర్చిలు అని అని అనుకుంటే కొంచెం బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చు నేనైతే బియ్యం పిండి అయితే కలపలేదన్నమాట ఇంకా వాటర్ కొన్ని కొన్ని పోసుకుంటూ పిండిని అయితే కలుపుకుంటున్నాను ఈ పిండి నాన్న కొద్దీ మనకు మంచిగా వచ్చేస్తాయి అనమాట మిర్చీలు అయితే అదే మనం ఎమ్మటే కలుపుకొని ఎమ్మటే మిర్చిలు చేస్తే మాత్రం అంత బాగా రాదు పిండి కొంచెం నానితే మాత్రం మంచిగా వచ్చేస్తుంది అనమాట ఇంకా కొంచెం ఉబ్బడానికి కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటే ఇంకా బాగుంటాయి మిర్చిలు అయితే ఇంకా బియ్యం పిండి కూడా కొంచెం వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్లు వేసుకుంటే బాగుంటాయి ఇంకా ఈ పిండి అయితే ఇలా మంచిగా కలిపి పెట్టుకున్నాను చూడండి ఇలా మిర్చిలు కూడా అన్నీ తీశారు మా బాబు తీసాడనమాట అన్నీ మిరపకాయలలో అలా మిరప గింజలు మొత్తం తీసేసాడు కొంచెం ఇట్లా లేకుండా ఎందుకంటే వాళ్ళు తినరు కదా అందుకోసమే మొత్తం తీసేసాడు అనమాట అలా ఒక్కటి కూడా లేకుండా మిరప గింజలు మొత్తం తీసేసాడు పిండి అయితే కొద్దిసేపు నానబెట్టి పెట్టుకున్నాను ఇంకా తర్వాత ఇంకా నేను ఇంకా మిర్చిలు వేయడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట చూడండి ఇలా ఒక సైడ్కు అంటే విధానంగా వేసేస్తున్నాను ఒక సైడ్ ఆ మిర్చి మంచిగా కాలుతుంది బాగుంటాయి అట్లా చేస్తే ఆ తర్వాత అందులోకి కొంచెం చిన్నగా దొరుకుతున్న ఆనియన్స్ కొన్ని టమాటాలు అట్లా కొంచెం ధనియాల పిండి అందులో పెట్టుకుంటే మధ్యలో సూపర్ టేస్ట్ ఉంటాయి మిర్చీలు అయితే ఇంకా హోటల్ స్టైల్లో మనం ఇలా అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడితే ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తారు అనమాట ఇప్పుడు వర్షాకాలం కదా ఇలా స్నాక్స్ వేసిస్తే మంచిగా తినేస్తారనమాట ఇంకా నా మిర్చిలు చూడండి మంచిగా ఉబ్బి ఎంత బాగా వచ్చేసాయో ఇక ఇవన్నీ అలాగే కాల్చుకుంటున్నాను అనమాట ఇవన్నీ ఇప్పుడు నేను ఆ మిరపగింజలన్నీ గీకి అన్నీ ఇప్పుడు అన్నీ చేయాలన్నమాట ఒక అర్ధ గంట గంట టైం అయితే పడుతుంది మనకు మిరపకాయలన్నీ రెడీ అయ్యేసరికి చూడండి ఇలా మిరపకాయలు అయితే సూపర్ టేస్టీతో అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ఈవినింగ్ ఇవి తినేస్తారనమాట ఇంకా నైట్ వరకు ఏమన్నా టిఫిన్ చేయమంటే చేస్తానని అనుకుంటున్నా ఇదే పని ఇంకా రోజు ఏం పని పొద్దున టిఫిన్ చేయాలి మధ్యాహ్నం సాయంత్రం స్నాక్స్ చేయాలి నైట్ మళ్ళీ టిఫిన్ చేయాలి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయాలి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఇవన్నీ వేసుకోవాలి మంచిగా తినుకుంటూ వాళ్ళు కూర్చుంటారు అనమాట ఇదే పని ఇంకేం పని ఇవి తిన్నారు కదా ఇంకా టీ పెట్టమని చెప్పి అనమాట అందుకోసమే టీ కూడా పెట్టేశాను ఆ టీ కూడా అవుతుంది ఇంకా టీ తాగిన తర్వాత ఓ నాలుగు గంటలకి టీ తాగుతారనమాట నాలుగు ఐదు గంటలకి టీ తాగేస్తే ఓ పని అయిపోద్ది ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ ఏమన్నా తింటారంటే నైటు కొంచెం లైట్ లైట్గా ఉప్మా చేయమని అన్నారు అందుకోసమే ఇంకా ఉప్మా కోసం పచ్చిమిర్చి ఆనియన్స్ అవన్నీ అయితే కట్ చేసి పెట్టుకోవాలని చెప్పేసి ముందే కొన్ని పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే రెండు టమాటాలు ఆలుగడ్డ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి ఇది దొడ్డు రవ్వ ఉప్మా కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే ఈ దొడ్డు రవ్వలోకి అయితే ఇక ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాడం కాబట్టి ఇంకా పోపు డైరెక్ట్ చేయడమే అందులోకి ఆయిల్ వేసేసి జీలకర్ర కొంచెం ఆవాలు అవన్నీ అయితే పోపుకి వేసేస్తున్నాను ఇలా మంచిగా మనము ఈవినింగ్ టైంలో మిర్చి తింటే వర్షం పడుతుంటే సూపర్గా ఉంటుంది కదా వేడి వేడిగా అలా అప్పుడప్పుడు చేస్తానమాట ఇంకా రోజు అదే టిఫిన్ చేయాలంటే కూడా మనం తినలేము కదా అందుకోసం ఎప్పుడన్నా ఒకసారి అలా మిర్చీలు కానీ బోండాలు కానీ ఏదన్నా ఒకటి అప్పుడప్పుడు తింటేనే ఏదైనా బాగుంటుంది తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసుకున్నాను ఉప్మాలోకి ఆ తర్వాత కొంచెం పప్పు శనగపప్పు అనమాట అలాగే కొంచెం మినపప్పు కూడా వేసుకోవచ్చు కొంచెం పెసరపప్పు కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది అనమాట పప్పులు పప్పులైతే ప్రతి ఒక్క దాంట్లోకి ఉప్మాలోకి అయితే అన్ని పప్పులు వేసుకుంటాను ఒకటే పప్పు కాకుండా అన్ని పప్పులు అయితే వేసేస్తాను అన్నమాట ఈ పప్పులన్నీ మంచిగా వేగిన తర్వాత అందులోకి కొంచెం అలమిల్లి పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఇంకా అవసరం లేదు ఇంకా తర్వాత కొంచెం టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ముందే ఇంకా వేసేసుకుంటే మనకి ఉప్మా రెడీ అయిపోద్ది అనమాట చూడండి ఇవి కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకుంటేనే ఏం కాదు లేకపోతే కొంచెం అయిలో పెట్టినామంటే ఇక ఇవి మాడిపోతూనే ఉంటుంది మళ్ళీ ఆనే ఉండి మనం చేసుకోవాలి కొంచెం అటు ఇటుగా అనుకో అవి మొత్తం పోపు మొత్తం మాడిపోద్ది అనమాట అలా ఉంటుంది ఇంకా పచ్చిమిర్చి అయితే చిన్నగా దక్కున్నా చూడండి ఆనియన్స్తో పచ్చిమిర్చి కూడా వేసేసాను చిన్నగా పిల్లలు పెద్దగా ఉంటే తీసి పక్క పెట్టేస్తారు చిన్నగా ఉన్నాయనుకో తినకుండా అనమాట అందుకోసమే చిన్నగా కట్ అనమాట టమాటాలు కూడా అంతే పెద్దగా ఉంటే తీసి పక్కగా పెట్టేస్తారు చిన్నగా ఉన్నాయనుకో అందులో కలిసిపోతుంది కాబట్టి అనమాట ఈ టమాటాలు కూడా వేసేసాను అనమాట పోపుకి అవి కూడా కొంచెం సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకున్నామనుకో ఇంకా మంచిగా ఉడికేస్తాయి ఆ తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు ఇంకా వాటర్ గయినా పోసుకుంటే ఉడికిన తర్వాత ఇంకా రవ్వ పోసుకోవచ్చు ఇలా ఉంటుంది నా పని అయితే రోజు ఇదే పని ఒక ఈవినింగ్ స్నాక్స్ ఒకటి ఉండదు ఓన్లీ చాయ్ బిస్కెట్లు తింటారు ఎప్పుడన్నా ఒకసారి స్నాక్స్ వేయమంటే చేస్తారనమాట ఇంకా ఈవినింగ్ స్నాక్స్ వేయాలంటే ఇంకా అదొక పెద్ద ప్రాసెస్ ఏ ఉంటుంది కాబట్టి ఇంకెప్పుడో ఒక్కసారి చేస్తాను ఇంకా టీ బిస్కెట్లు అయితే కంపల్సరీ తింటారు అనమాట ఇప్పుడైతే వాటర్ కూడా మసులుతున్నాయి ఇంకా రవ్వ అయితే పోసుకుందాం మనం ఇప్పుడు దొడ్డు రవ్వ అని చెప్పాను కదా దొడ్డు రవ్వ తోటి ఇప్పుడు నేను ఉప్మా వేసేస్తున్నాను ఈ దొడ్డు రవ్వ అయితే పోసాను ఇది రెండు గ్లాసులకి ఒక గ్లాస్ రవ్వ పోసుకుంటే మంచిగా సరిపోద్ది అనమాట అదే రెండు గ్లాసులకి రెండు గ్లాసుల రవ్వ పోస్తే మాత్రం కొంచెం రవ్వగా ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ పోస్తే మంచిగా ఉడికేస్తుంది అనమాట ఇంకా నేను వా డైరెక్ట్ పోసేస్తాను అనమాట ఇంకా వాటర్ ఎంత చూసుకుంటా దాని తగ్గట్టు రవ్వ పోసుకుంటాను చూడండి ఇదైతే రవ్వ అయితే ఉడికింది ఇంకా నైట్ ఓ ఎనిమిది గంటలకట్ల ఈ ఉప్మా తినేస్తే అయిపోద్ది అనమాట ఇంకా తర్వాత నాకైతే ఒకటి నేను తీసుకున్నాను అనమాట ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్కార్ట్లో కాదు మీషోలో తీసుకున్నాను అనమాట మీషోలో స్కిన్ వైట్నింగ్ అంట అదేది వ్యాజిలిన్ టైప్ ఉంటుంది అనమాట అది అది తీసుకున్నాను దాన్ని అయితే ఆపర్లో తీసుకున్నాను అనమాట వన్ ఎయిటీ రూపీస్కి ఎయిటీ రూపీస్కి ఒకటి పడుతుంది వన్ ఎయిటీ రూపీస్కి రెండు వస్తున్నాయి అనమాట ఇవైతే స్కిన్ వైట్నింగ్ బాడీ లోషన్ అనమాట ఇంకా రాగానే నేను తీస్తా నేను తీస్తాను ఇంకా ఇద్దరు కొట్లాడుకుంటారు ఇంకా అనమాట మా పిల్లలు ఇప్పుడైతే దీనిని ఓపెన్ చేద్దాం అది ఎలా వచ్చిందో నేను కూడా ఎదరికి ఎప్పుడు తీసుకోలేదు నేను ఓన్లీ వాడతాను అనమాట ఎప్పుడన్నా ఈ చలికాలంలో వాడతానే ఇదైతే తీసుకోమమ్మని మా పాప చెప్పింది ఎందుకంటే ఆఫర్లో వస్తున్నాయి బాగానే ఉంటుందో చూద్దాం ట్రై చేద్దామని చెప్పి తీసుకోమనంటే ఇంకా తీసుకున్నాను అనమాట ఇదైతే వాడుతున్నాను ఓన్లీ ఇది మనం వ్యాజ్లైన్ లాగానే పెట్టుకోవాలి కొంచెం మనకు చలికాలంలో ఎక్కువగా పగులుతాయి కదా అనుకున్నప్పుడు పెట్టుకోవడం కోసం తీసుకున్నామంట క్రీమ్ అయితే వైట్గానే ఉంది బాగానే ఉంది వర్క్ అయితే అంటే ఇంకా ఇప్పుడు చలికాలం కాదు కదా మనం పెట్టుకోవట్లేదు ఓన్లీ తీసుకొని అయితే పెట్టింది ఆఫర్ ఉంది కదా అని చెప్పి తీసుకొని అయితే పెట్టింది అనమాట క్రీమ్ బయటకు వచ్చింది మన వ్యాజ్లైన్ ఎట్లా వస్తుందో అలాగే వచ్చేస్తుంది మంచి స్మెల్ అయితే ఉందన్నమాట అలా లోపలికి ఒక హోల్ పెట్టాలన్నమాట ఇంకా దానికి హోల్ ఉండదు దానికి ఒక హోల్ పెట్టేసి కొంచెం మనకి ఎంత కావాలనుకుంటే అంత హోల్ పెద్దగా పెట్టుకోవచ్చు చిన్నగా పెట్టుకోవచ్చు మనం ఇట్లా ప్రెస్ చేస్తే వస్తుంది అనమాట అది చెప్పాను కదా స్కిన్ వై వైటనింగ్ అనమాట ఇది ఇదైతే తీసుకుంది మా పాప ఆమెకు ఏది నచ్చుతు తీసుకుంటుండదు ఫేస్ వాష్లు సోప్స్ ఇట్లా ఏది నచ్చుతుంది ఆన్లైన్లో బుక్ చేసుకుంటుంది అప్పుడప్పుడు టీ షర్ట్లు షర్ట్స్ వాడు బుక్ చేస్తుంటాడు ప్యాంట్లు వాడు బుక్ చేస్తాడు ఏమనేమో ఏ బాడీ లోషన్ బాగుంటుంది ఏ సూప్ బాగుంటుంది అని బుక్ చేసుకుంటారు అనమాట ఎవరికి ఏ నచ్చింది వాళ్ళు బుక్ చేసుకుంటారు చెప్తుంది అవన్నీ చదువుకుంటుంది అనమాట ఏమేమి ఉంది అందులో యూజ్ చేయొచ్చా ఎక్స్పైర్ అయిపోయిందా అవన్నీ చూసుకుంటుంది ఇవి మాత్రము రిటర్న్ పెట్టేది ఉండదు మనం ఒకసారి బుక్ చేసుకున్నామంటే వాళ్ళు ఏది ఇస్తే అది తీసేసుకోవాల్సిందే ఇది రిటర్న్ పెట్టడం అయితే ఉండదు అది ఏది వచ్చినా సరే ఇంకా తీసుకొని వాడుకోవాల్సిందే అట్లనే ఉంటుంది ఈ పేస్ట్ సోపులు కానీ ఏవైనా సరే ఇంకా రిటర్న్ పెట్టడం అయితే ఉండదు ఈ వీటికైతే ఈరోజైతే ఇదండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో దీని లింక్ అయితే ఇస్తాను మీషోలో కొనుక్కున్నాం అనమాట కావాలనుకుంటే తీసుకోండి